విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అందరికీ తెలిసిందే, ఇప్పటికే బొత్స సత్యనారాయణను అక్కడ నుంచి వైసీపీ తరఫున అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. అయితే కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా రాబోతున్నారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే చంద్రబాబు గారు అత్యంత హుందాగా రాజకీయాలలో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ ఉప ఎన్నిక ఉందో, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, దీనికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సరిపడా బలం అనేది లేదు, అది అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రలోభపరుచుకుని ఏదో ఒకటి చేసి గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. వాస్తవానికి దాదాపుగా 800 మందికి పైగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉంటే మొత్తంగా, అందులో 90% మంది ప్రజాప్రతినిధులు వైసీపీకి చెందిన వాళ్ళే. ఆ రోజు వైసీపీ చేస్తున్నటువంటి అరాచకానికి నిరసనగా ఆ పోటీ నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా తప్పుకున్న పరిస్థితి. కొన్ని చోట్ల నామమాత్రంగా నామినేషన్ అయినా వేద్దామని ప్రయత్నం చేస్తే నామినేషన్ వేయకుండా రౌడీయిజం చేసి అంటూ అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు చూసాం, సర్పంచ్కి సంబంధించి కానివ్వండి, ఎమ్మెల్సీలకి ఇతర పదవులకు సంబంధించి కానీ, ఎంపీపీలకు సంబంధించి కానీ జరుగుతున్నప్పుడు వైసీపీ ఎంత అరాచకం సృష్టించిందో మనం చూసాం పంచాయతీ ఎన్నికల సమయంలో. సో అప్పుడు దానికి నిరసనగానే నాడు విశాఖలో జరుగుతున్నటువంటి ఎన్నికలన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండటంతో కూటమి అక్కడ వైసీపీ గెలిచింది. అయితే ఈరోజు కూటమి రాష్ట్ర వ్యాప్తంగా పెను సునామీయే సృష్టించింది. ఆయా స్థానిక సంస్థల ఎన్నికల మొన్న జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఒక సునామీనే సృష్టించింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రలోభ పెట్టి గెలవడం అనేది చిన్న విషయం. ఇందాక చంద్రబాబు గారు ఈరోజు ఆ కూటమి నేతలందరితో కూడా మాట్లాడి తన నిర్ణయం చెప్పారు. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఎవరో ఒక అభ్యర్థి వస్తాడని చెప్పి భావించారు, పెడతారని చెప్పి భావించారు. కానీ చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, గెలవటం అనేది పెద్ద సమస్య కాదు, ఏదో ఒకటి చేసి గెలవాలంటే గెలవచ్చు, కానీ ఎందుకు నైతిక విలువలు మనం వదులుకోవాలి. అక్కడ మనకు బలం లేదు. జగన్మోహన్ రెడ్డి బెదిరించే గెలిచాడో భయపెట్టే గెలిచాడో గత ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను గెలుచుకున్నాడు. సో ఇప్పుడు బలం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళని ప్రలోభ పెట్టాలా? ప్రజలు 164 సీట్లు మనల్ని నమ్మి ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ప్రాకులాడాలా? మనకు అవసరం లేని సీటు మనకెందుకు? మనం కూడా అలా ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డికి మనకి ఇదేముంటుంది అని చెప్పి చంద్రబాబు గారు ఉందాగా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కూటమి నేతలందరూ కూడా అభినందించారు. వాస్తవానికి మా మనసులో కూడా అదే ఉందండి, మనం దూరంగా ఉంటేనే మంచిదేమో. ఎందుకంటే ప్రజలు మనకి బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మన మీద పూర్తి విశ్వాసం ఉంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం ఏదో బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో ఎందుకు మనం ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా వైసీపీ భయం ఏంటో తెలుసా? వాళ్ళందరినీ కూడా అప్పుడే వేరొక చోటకి షిఫ్ట్ చేసేసారు. అంటే ఎక్కడ వీళ్ళు భయపడి కూటమిలో గెలిపోతారో? వాస్తవానికి ఇందులో చాలా మంది ఈ 2 నెలల కాలంలో కూటమిలోకి రావడానికి ప్రయత్నం చేశారు. చాలా మంది కూటమిలోకి రావడానికి ప్రయత్నం చేశారు వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు. కానీ కూటమి నేతలు ఎవరు కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే నూతన ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే తొందరపడి మేము నిర్ణయాలు తీసుకోలేము, మేము ఎవరిని జాయిన్ చేసుకోలేమని చెప్పి కూటమి నేతలు కొద్దిగా దూరంగా పెట్టారు. అందులోనూ విశాఖ లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయి మెజార్టీతో గెలిచింది కూటమి. సో కాబట్టి వాళ్ళకి వేరొకరిని తీసుకోవాల్సిన అవసరం కూటమికి అయితే లేదు. కాబట్టి సరే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ప్రస్తుతానికి అయితే అధినేత నుంచి ఎటువంటి ఇది రాలేదు కాబట్టి మేము జాయిన్ చేసుకోలేమని చెప్పారు. అయినప్పటికీ కూడా వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎవరే బాబు మీరు రావద్దురా మా పార్టీలోకి, మీ ఏడుపేద మీరు ఏడవండి, గెలిచారు కదా ఆ పార్టీ నుంచి గెలిచారు కదా అట్టే ఉండండి అని చెప్పి కూటమి నేతలు చెప్తుంటే, వీళ్ళు ఎక్కడ భయపడి కూటమిలో గెలిపోతారో, వీళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పూర్తి చేస్తారు? ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే రాజీనామాలు చేసి వెళ్ళిపోతే, మాజీ మంత్రి లాంటి వాళ్ళే రాజీనామా చేసిపోతే, మొన్న మాజీ మంత్రి హెల్త్ మినిస్టర్ ఏం చేశాడు, నాని రాజీనామా చేశాడు కదా ఏలూరు. సో అలాంటి వాళ్ళే రాజీనామా చేస్తే ఈ చిన్న చిన్న వాళ్ళు వెళ్ళిపోవడం ఎంత పని? అందుకని భయం వేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక చోట మకాం పెట్టించారు. సరే, మీ గెలుపు కోసం మీ ప్రయత్నాలు మీరు చేశారు, వాళ్ళందరూ మీ వాళ్ళు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ కూటమి హుందాగా ప్రవర్తించింది. ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సింది, సాధారణంగా కూటమి ప్రజలు సాధారణంగా వీళ్ళకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, కూటమి చాలా హుందాగా వ్యవహరించింది. ఎందుకనంటే ఏదైనా కావాలంటే చేయొచ్చు, ఏదైనా ప్రయత్నం కావాలంటే చేయొచ్చు. కానీ చంద్రబాబు గారు మనకు అవసరం లేదు, ప్రజలు మనకి పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ఎలాంటి వ్యక్తో రాష్ట్రం మొత్తానికి తెలుసు. గతంలో విజయమ్మ గురించి ఏం మాట్లాడారో, రాజశేఖర్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడో, అసెంబ్లీలోనే మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడాడో మనం అందరం చూసాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేయాలి మనం? అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకున్నాడు అంటే ఓకే, ఆయనకి నైతిక విలువలు ఏమేమో ఓకే, మనకెందుకు?
అని ఒక భావనతో ఉన్నారు తప్ప చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని ఉన్నారు. ఒక రకంగా బొత్స సత్యనారాయణ గెలిచిన వైసీపీలో అంతర్గత విభేదాలు మొదలవుతాయి. ఆల్రెడీ లేళ్ల అప్రేటిని మండలిలో పెట్టినట్టున్నాడు నేతగా, మండల నేతగా. మరి విజయ బొత్స సత్యనారాయణ గెలిచిన తర్వాత ఆ ప్లేసును బొత్స సత్యనారాయణకి ఇస్తాడా, బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట అని చెప్తున్నాడు కదా, బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట అని చెప్తున్నాడు కదా, మరి బొత్స సత్యనారాయణకి దాన్ని ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఎలాగా కూటమి దూరంగా ఉంది, బొత్స సత్యనారాయణ గెలుస్తాడు. రెండోది, ఇది ప్రజలతో సంబంధం లేనటువంటి ఎన్నిక. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలో ప్రజలు ఎవరు కూడా ఓటు వేయరు, ప్రజలు ఒక్కరు కూడా బొత్స సత్యనారాయణకి ఓటు వేయరు. అదే ప్రజలతో జరిగే ఎన్నికైతే తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా రంగంలో దిగొచ్చు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మొన్న కాండి నుంచి ఉమ్మేశారు, అందరికీ తెలుసు బొత్స కుటుంబం మొత్తాన్ని ఈడ్చిచ్చి తన్నారు కదా. మనం చూసాం కదా, బొత్స ఓడిపోయాడు, ఆయన భార్య ఓడిపోయింది, ఆయన తమ్ముడు ఓడిపోయాడు, ఆయన బంధువులు ఓడిపోయారు, మొత్తం ఈడ్చిచ్చి తనేశారు బొత్స కుటుంబాన్ని. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోతే తనకు పొలిటికల్గా దెబ్బతో పాటు ఆర్థికంగా కూడా దెబ్బతింటానని ఒక భయం వేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా నిలబెట్టాడు. రెండోది, అక్కడ వేరొక వ్యక్తి లేడు, జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేదు, ఉన్నవాళ్ళందరూ కూడా బయటకు పరారైపోయే సమయంలో ఎమ్మెల్సీ పదవి కోసం ఎవడు ప్రోక్లాట్లా. ఆ ఎమ్మెల్సీ ఉంటే మాత్రం ఏంటి, లేకపోతే మాత్రం ఏంటి, కనీసం మేము మా పార్టీలోకి వెళ్తే మాకు భవిష్యత్తు అన్న ఉంటుందని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో తప్పని పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి రంగంలో దింపాల్సి వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా రంగంలో దింపాడని నేనైతే అనుకోవట్లా. సరే, పోటీ పెట్టాలి కాబట్టి పెట్టాడు అనుకోండి. ఇక్కడ వైసీపీ ఏం మాట్లాడుతో చూడండి, వీళ్ళు ప్రలోభ పెట్టి కొనేసే ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు పోటీ చేయట్లేదంటే భయపడ్డారని వీళ్ళే అంటారు. ఏదో ఒక స్టాండ్కి నిలబడ్డారా? ఎవరు భయపడ్డారు? వైనాట్ 175 అంటే 11 సీట్లు ఇచ్చింది నీకా, చంద్రబాబు గారికా? ఎవరికి ఇచ్చారు? ఎవరు భయపడ్డారు? ఎవరి మీద భయపడ్డారు? ప్రజలతో సంబంధం లేని ఎన్నికలు వీళ్ళంతా నీ మనుషులు, నీ మనుషులతో నువ్వు ఓట్లు వేయించుకుని మళ్ళీ నీ మనిషిని గెలిపించుకుంటున్నావు. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటు వేస్తారు, వేరొక సాధారణ ప్రజలు ఓటు వేయరు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరు ఎవరు? వైసీపీ ప్రజాప్రతినిధులు. ఎందుకు? గతంలో కూటమి ఎన్నికలకు దూరంగా ఉంది కాబట్టి సాధారణంగా వైసీపీ వాళ్ళే గెలిచారు. సో వాళ్ళు ఓటేస్తే బొత్స గెలుస్తాడు, సాధారణ ప్రజలు ఓటేస్తే కాదు. అలా సాధారణ ప్రజలు ఓటేస్తే మొన్న గెలుతారు కదా బొత్స. చిబ్రిపల్లి నుంచి పోటీ చేసిన బొత్స మొన్న గెలవాలి కదా. కళా వెంకటరావు మీద ఎందుకు ఓడిపోయాడు దారుణంగా బొత్స సత్యనారాయణ? వాళ్ళ భార్య ఎందుకు ఓడిపోయింది? విజయనగరం అక్కడి నుంచి వైజాగ్ నుంచి పోటీ చేసింది కదా ఎంపీగా, ఎందుకు ఓడిపోయింది? ఆయన తమ్ముడో బంధువులు ఎవరో ఉన్నారు, ఎందుకు ఓడిపోయారు? ప్రజలు ఓటేస్తే గెలవాలి కదా. ఇప్పుడు కూడా ప్రజలు ఓటేయరు, ప్రజలు చీకొట్టి 60 రోజులు అవ్వాలి, ఇప్పుడే నమ్మేస్తారా? ప్రజలతో ఈ ఓట్ల ఈ ఎన్నికకు సంబంధం లేదు, కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటు వేసే ఎన్నిక. వాళ్ళంతా వైసీపీ పార్టీ నుంచి గతంలో గెలుపొందిన వాళ్ళు కాబట్టి మనకు అలాంటి కక్కుర్తి కూడు మనకు అవసరం లేదు, అలాంటి గెలుపు మనకు అవసరం లేదని చంద్రబాబు గారు హుందాగా ఒక నిర్ణయం తీసుకుని దూరంగా ఉన్నారు తప్ప, ఇదేదో మా గెలుపు టీడీపీ ఓటమని చెప్పి మీరు జబ్బలు దర్చుకుంటే, మొన్న అలాగే జబ్బలు దర్చుకున్నందుకే ఏం జరిగిందో చూసాం. కుప్పంలో మేము గెలిచేసాం, కుప్పంలో ఇరగదీసేసామంటే ప్రజలు ఏం చేశారు? మన వైజాగ్ మున్సిపాలిటీలు మీరు ఇన్ని గెలిచామని చెప్తున్నారు కదా వైజాగ్లో, ప్రజాప్రతినిధుల మా వాళ్ళు అంటున్నారు కదా, మొన్న ఎందుకు గెలవలా? సార్, కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యపడవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం ప్రలోభ పెట్టి వాళ్ళంతా అవినీతి పరులు, అక్రమ మార్పులు అని చెప్పి గతంలో కూటమి నేతలు విమర్శించారు. అలాంటి వాళ్ళని మేము అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఆ ఎమ్మెల్సీ సీటు మాది కాదు, మాకు అవసరం లేదని చెప్పి ఉందాగా తప్పుకున్నారు. అంతేగాని దీన్ని ఏదో కూటమి ఓటమి మా గెలుపు అని వైసీపీ భావిస్తే వచ్చే ఎన్నికల్లో మొన్న ఏం జరిగిందో వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది.